మాల్ కూల్చివేతకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ లభించింది బిల్డింగ్ లో ఇంకా మృతదేహాల ఆనవాళ్లు లభించలేదు కుంగిపోయిన మూడో అంతస్తు వెనుక భాగంలో మృతదేహాలు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడ సిబ్బంది శిథిలాల మధ్యలో ఆనవాళ్లైతే కనిపిస్తున్నాయి అయితే బయటకు తీయడం మాత్రం సాధ్యం కాదు అంటున్నారు అధికారులు సికింద్రాబాద్ డెక్కన్ మాల్లో అగ్ని ప్రమాదం అనంతరం ఇవాళ ఫస్ట్ టైం లోపలికి ప్రవేశించారు డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి అన్ని ఫ్లోర్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు మృతదేహాల ఆనవాళ్ల కోసం గాలించారు కానీ డెడ్ బాడీకి సంబంధించి మాత్రం ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు నిన్న డ్రోన్ ద్వారా మృతదేహాల ఆనవాళ్ల కోసం ప్రయత్నించినప్పటికీ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఒక డెడ్ బాడీ మాత్రం కనిపించింది అక్కడే శిథిలాల కింద మిగిలిన మృతదేహాల ఆనవాళ్లు కూడా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది అయితే డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది బిల్డింగ్ అంతా గాలించినా కూడా మృతదేహాల ఆనవాళ్లు లభించకపోవడంతో ఇక కూల్చివేతల ప్రక్రియని షురూ చేశారు ఓనర్ నిన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారని చెప్పారు మాకు ఫస్ట్ ఫ్లోర్ మ్యాక్సిమం ఫస్ట్ ఫ్లోర్ మీదే మేము కాన్సన్ట్రేట్ చేసాము సో ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే రైట్ సైడ్ ఒక షట్టర్ కనిపించింది షట్టర్ ఓపెన్ చేయగానే కొంచెము పర్టికులర్ వెరీ పర్టికులర్ చూస్తే కానీ మాకు నిన్న ఒక స్కెల్టన్స్ కనిపించలేదు దాని తర్వాత మిగతావన్నీ ఎక్కడ మాకు కనిపించలేదు ఆల్మోస్ట్ అంటే వెరీ నియర్లో అవుట్ వెళ్ళే వేలోనే వెరీ నియర్లో కనిపడింది నిన్న స్కెల్టన్ ఒకటి సో దాని పక్కనే నిలబడి దాని పక్కనే ఇమీడియట్లీ మొత్తం అంతా బిల్డింగ్ కొలాప్స్ అయింది సో ముగ్గురు అట్ ఏ టైం ముగ్గురు ఒకటే చోట ఉంటే మ్యాక్సిమం బిల్డింగ్ కొలాప్స్ అయిన డెబ్రిస్ కిందే ఉండొచ్చని మేము అనుమానిస్తున్నాం మా ప్రతినిధి రంజిత్ అక్కడే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారం అందించడానికి రంజిత్ ఇంకా మృతదేహాల ఆనవాళ్లైతే లోపల కనిపిస్తున్నాయి కానీ వాటిని ఎలా బయటకు తీసుకురావాలి అనేది అర్థం కావట్లేదు అంటున్నారు అధికారులు మరొక పక్క బిల్డింగ్ ని కూల్చివేయడానికి అన్ని ప్రయత్నాలు కూడా మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది మరి ఆ మృతదేహాల సంగతి ఏంటి చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది కదా ఏం చేయబోతున్నారు మరి ఫస్ట్ టైం ఫైర్ అధికారులు లోపలికి వెళ్ళి చూశారు థర్డ్ ఫ్లోర్లో కూడా మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని ఓనర్ చెప్పిన తర్వాత థర్డ్ ఫ్లోర్లో కూడా మొత్తం గాలించారు కానీ ఎక్కడ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు లభించకపోవడంతో కూడా ఫైర్ అధికారులు ఇక బిల్డింగ్ కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో ఇదే క్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈ బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన విషయంలో చర్యలు మొదలు పెట్టనున్నారు ఈరోజు సాయంత్రం కాంబో కట్టింగ్ మెషిన్ వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం నుండి కూడా ఈ బిల్డింగ్ మొత్తం కూడా డెమాలిషన్ చేసేందుకు జిహెచ్ఎంసీ ప్రయత్నాలు చేస్తుంది ప్రస్తుతం క్లూస్ టీమ్ కూడా చేరుకుంది క్లూస్ టీమ్ మొత్తం ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది సెల్లార్లో జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ సెల్లార్లో కాజ్ ఆఫ్ యాక్సిడెంట్కి సంబంధించిన విషయంలో కూడా క్లూస్ టీము ఇక్కడ వివరాలు సేకరిస్తుంది అసలు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఎలా ప్రమాదం సంభవించింది షార్ట్ సర్క్యూట్తో సంభవించిందా లేదా వేరే ఇతర కారణాలతో అగ్ని ప్రమాదం సంభవించిందా అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం క్లూస్ టీమ్కి సంబంధించిన అధికారులు ఇక్కడ పూర్తిగా వాటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు అయితే ఇక్కడ కాంబో కట్టింగ్ మిషన్ ఈరోజు సాయంత్రం వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం నుండి ఈ కాంబో కట్టింగ్ మిషన్ ద్వారా డెమాలిషన్ చేస్తారా లేదంటే రేపు ఉదయం నుండి కూడా చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది కాంబో కట్టింగ్ మిషన్ ఇక్కడ దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు మాలిక్ ఏజెన్సీకి సంబంధించిన కాంబో కట్టింగ్ మిషన్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈరోజు సాయంత్రం నుండి కూడా ఈ డిమాలిషన్కి సంబంధించిన ప్రక్రియ చేపడతామనేది కూడా చెప్తున్నారు ముందు భాగం నుండి ఎందుకంటే స్ట్రక్చర్ ముందు భాగంలోని స్ట్రక్చర్ కొంత డ్యామేజ్ అయింది కానీ వెనుక భాగంలో నుండి డిమాలిషన్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ముందు భాగం నుంచి క్రమంగా ఫ్లోర్ వైజ్ కూడా కూల్స్తూ వస్తామనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు అయితే ఎక్కడ కూడా శిథిలాలు కింద పడకుండా ఉన్నందుకు చాలా జాగ్రత్తగా ఈ డిమాలిషన్కి సంబంధించిన ప్రక్రియను చేస్తామనేది కూడా అధికారులు చెప్తున్నారు ఒకసారి మీకు ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఈ కాంబో కట్టింగ్కి సంబంధించి మిషన్కి సంబంధించి చివరి భాగం చూపెడుతున్నాను ఇక్కడ చివరి భాగంలో ఇక్కడ దీని ద్వారా కూడా ఫోర్స్ఫుల్గా డ్రిల్ చేస్తారు ఆ డ్రిల్ చేసిన తర్వాత ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఇదే ప్రాంతంలో ఉంటాయి సో ఇక్కడ ఈ జాక్రషర్లు మొత్తం నాలుగు వైపులా ఉన్నటువంటి ఈ జాక్రషర్ అంతా కూడా ఈ వ్యర్థాలన్నింటినీ కూడా ఇందులో బిగిసిపెట్టి ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుండి ట్రాలీలో తీసుకో ఇక్కడ ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ట్రాలీలో వదులుతారు సో ఇలా చేయడం ద్వారా ఎక్కడ కూడా చుట్టుపక్కల బిల్డింగ్కి ఎలాంటి ముప్పు పొంచి ఉందనేది కూడా అధికారులు చెప్తున్నారు అయితే మొదట భాగంలోనే ఈరోజు డిమాలిషన్కి సంబంధించిన ప్రక్రియ చేపడతాం ఆ తర్వాత వెనుక భాగంకి సంబంధించిన డిమాలిషన్ ప్రక్రియ అంతా కూడా రాత్రి సమయంలో చేపడతామనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు